వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య రీసెంట్గా మా గాయత్రి పెళ్ళి అనేది అయిందని చెప్పేసి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఇంకా మా ఇంట్లో పెళ్లి భోజనాలు అనేది మోగిందండి. సో అనుకోకుండా ఇంకా సంబంధం అనేది ఫిక్స్ అయింది. సో ఇంకా మంచి సంబంధం అని చెప్పేసి ఇంకా చేసామన్నమాట. సో అందులో భాగంగానే ఇది హల్దీ ఫంక్షన్ అండి. సో నేను ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేయకపోవటానికి కూడా కారణం అదేనండి. నేను ఊర్లో ఉన్నాను, నాకు నెట్వర్క్ సరిగ్గా లేక, నేను వైఫై కూడా లేక నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు, ఇంకా టైంకు పోస్ట్ చేయలేదన్నమాట. సో ఇది నైట్ టైము హల్దీ ఫంక్షన్ అనేది చేద్దామని చెప్పేసి ఏదో చిన్నగా నాకు తెలిసినట్టు అరేంజ్ చేశానన్నమాట. బాగుంటుంది కదా, ఒక మెమరీగా ఉంటుంది, ఎప్పటికీ గుర్తుగా ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో తనే గాయత్రి, ఇటు పక్క ఉన్నది మా వదిన, తినేమో ఇంటి పక్కన ఆవిడండి, వదిన అవుతారు అక్క నేను. సో ఇంకంతా రెడీ చేశాను. ఇంకా డెకరేషన్ అది చేయటానికి నాకు ఇంతకంటే ఇంకా వీలు కాలేదండి. బాగా బంతిపూలు అవి గుచ్చి బాగా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. సో అక్కడ గుచ్చటానికి, బంతిపూలు గుచ్చటానికి అది ఏమి మేకులు అలాంటివి లేవన్నమాట. ఏదో చిన్న సెటప్ చేశానన్నమాట, చాలా సింపుల్గా. చాలా ఇది అసలు ఇంకా నైట్ టైం అండి, ఇంకా వీలవ్వదని చెప్పేసి అప్పటికప్పుడు నైట్ టైంలో సెట్ చేశానన్నమాట. ఇదంతా అరేంజ్ చేశాను నేనే. బంతిపూలు అవి మా వదిన గుచ్చిస్తే ఇంకా మొత్తం రెడీ చేశాను. ఎట్లో ఏదో సింపుల్గా రెడీ చేశానన్నమాట. ఇంకా లోపల అయితే వీలు కదా, మనకి ఎక్కడైనా బాల్కనీలోనే వీలవుతుంది. సో ఇంకా కింద బాల్కనీ అయితే అసలు బాగుండదు, ఇంకా అందుకని చెప్పేసి పైన ఉన్న బాల్కనీలోనే ఇలా సెట్ చేశాను. శారీలో కూడా చాలా సింపుల్గా బాగానే ఉంది కదా మా గాయత్రి. ఇంకా అందరం ఒక గ్రూప్ ఫోటో దిగామన్నమాట. ఎల్లో కలర్ వేసుకున్నాము, హల్దీ అంటే వెల్లోనే కదా. సో అందుకని చెప్పి ఒక గ్రూప్ ఫోటో తీసాము. ఈ వీడియో కూడా అక్కడక్కడ కొంచెం మంచిగా రాలేదండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే మా పాప లేదు, మా పాప మిస్ అయింది. తనకి ఎగ్జామ్స్ ఉండి మళ్ళీ హైదరాబాద్ వచ్చిందన్నమాట. మేమేమో హైదరాబాద్ సెప్టెంబర్ 10కి వెళ్ళాము, సారీ ఆగస్టు 10కి వెళ్ళాము. ఆగస్టు 10కి వెళ్ళి ఇంకా అక్కడే ఉండిపోయాము, 28 దాకా ఉన్నాము. నేను ఫస్ట్ టైం అండి ఇన్ని రోజులు ఊర్లో కూడా ఉండటము. ఈ గాయత్రి పెళ్ళి వల్ల దగ్గరగా 20 డేస్ అట్లా ఉన్నానన్నమాట. ఇంకా తనకి మధ్యలో కొంచెం ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయని చెప్పేసి ఇంకా వచ్చింది, వాళ్ళ నాన్న తను వచ్చారు. ఇంకా వీడియో తనే తీస్తుంది అన్నమాట ఎప్పుడు. సో ఇంకా అందుకని చెప్పేసి వీడియో కూడా అంత క్లారిటీగా రాలేదు, ఏమనుకోవద్దు. కాకపోతే ఇది మీతో షేర్ చేయాలని చెప్పేసి షేర్ చేశానన్నమాట. వీడియో బాగాలేకపోయినా కూడా మరీ అంత వరస్ట్గా లేదు, మరీ అంత సూపర్ కాదు, పర్లేదు. సో ఇంకా హల్దీ అనేది స్టార్ట్ చేసాము, పసుపు అది రాసి ఇంకా రెడీ చేసాము. మా వదిన ఆట పట్టిస్తుంది అన్నమాట. ఇంకా అసలు నన్ను అయితే అసలు టచ్ కూడా చేయనీలేదు, నువ్వు పట్టుకోవద్దు పిన్ని, నువ్వు పట్టుకోవద్దని. నేను ఏదో చేస్తానని దానికి ఇదిగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అసలు నన్ను పట్టుకోనీలేదు. ఎప్పటి నుంచో ఇంకా పెళ్ళి ఫిక్స్ అయిందన్న కాడి నుంచి హల్దీ ఫంక్షన్ చేయాలి చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఇలా సింపుల్గా సెట్ అయిందన్నమాట. ఫస్ట్ టైం కదా పెళ్ళి కూడా మా ఇంట్లో, ఫస్ట్ టైం ఇంకా దీందే. అసలు ఇలా అనెక్స్పెక్ట్గా పెళ్ళి కుదురుతుంది, ఇలా పెళ్ళి అవుతుంది గాయత్రికి అని కూడా మేము అనుకోలేదు. 4-5 మంత్స్ నుంచి నా దగ్గరే ఉంటుందన్నమాట. కరోనా రావటం వల్ల హాస్టల్లో జాయిన్ చేస్తే భయం కదా అని చెప్పేసి నా దగ్గరే ఉంచుకున్నాను. ఈ కరోనా అది తగ్గిపోయినాక హాస్టల్కి జాయిన్ చేయొచ్చు అనుకున్నాము. ఇంతలోకే పెళ్ళి సెట్ అయింది. అసలు ఇంకా సెట్ అవుతుందని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా సెట్ అయిందన్నమాట. ఏదైనా అంటారు కదా టైం వస్తే ఆగదని, అలాగే దీనికి కూడా కళ్యాణం అనేది టైం వచ్చింది. ఇంకా సో అందుకని చెప్పేసి ఇంకా సంబంధం కూడా మంచిదని చెప్పేసి సెట్ చేసేసారు వాళ్ళ డాడీ వాళ్ళు, అంటే మా బావ వాళ్ళు. ఇంకా మంచి సంబంధం అని ఇంకా వాళ్ళ వాళ్ళందరూ పట్టుబట్టారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా సడన్గా పెళ్ళి అనేది ఫిక్స్ అయింది. ఇంకా ఈ పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు అనుకున్నాను నేను చిన్న చిన్నవైనా సరే కొంచెం స్వీట్ మెమరీస్గా ఉంటాయి ఇలా చేసుకుంటే అని చెప్పేసి చేశానన్నమాట. ఇదిగోండి ఇంకా అందరం పసుపు రాస్తున్నాం అన్నమాట. ఇంకా నన్ను అసలు ముట్టుకోనియట్లా, టచ్ చేయనియట్లేదన్నమాట. నేను ఏదో చేసేస్తానని అనుకుంటుంది. ఇంత దీనికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో
పెళ్లి కూతుర్ని చేశారనమాట. అప్పుడు నలుగు పెట్టి రుద్దానో ఏమో అసలు నన్ను అసలు టచ్ చేయనీయట్లేదు. నేను మా లాసియా కలిసి పూద్దామని ట్రై చేసినా అసలు ముట్టుకోనీయలేదు. సో ఏదో అలా పై పైన సెట్ చేసాము. మొత్తానికి హల్దీ ఫంక్షన్ అనేది స్టార్ట్ చేసాము. సింపుల్గా అయినా సూపర్గా అయిందండి. నాకు తెలిసినట్టు సింపుల్గా అరేంజ్ చేశాను. ఇంకా మా పాప తర్వాత చూసినాక ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అంది. ఇంకా సో నాకు అంత ఐడియాలు కూడా ఏం తట్టలేదు. తట్టిన వరకు బాగానే చేశాను అనుకున్నాను. సింపుల్గా సింపుల్గా అయినా బాగుందన్నమాట. ఇంకా పెళ్ళి వీడియోస్ అనేది మీకు ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటానండి. దీనికంటే ముందు ఎంగేజ్మెంట్ వీడియో పెడదామనుకున్నాం. ఎంగేజ్మెంట్ వీడియో అనేది నేను తీలేదన్నమాట. తిను మేము ఆగస్టు 10న వచ్చామన్నాం కదా, ఊరు వెళ్ళాము. ఆగస్టు 10న ఊరు వెళ్ళే కారులో అది జర్నీ చేయటానో ఏంటో ఇంకా మా పాపకు అస్సలు బాగలేదు. ఇంకా ఫీవర్ వచ్చింది. ఇంకా తను ఎంగేజ్మెంట్ టయానికి అస్సలు వీడియో తీసేంత ఓపిక కూడా లేదనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అసలు ఎంగేజ్మెంట్ వీడియో తీయటానికి అవ్వలేదు. ఏదో జస్ట్ రెడీ అయ్యాం, ఫార్మాలిటీస్కి రెడీ అయ్యింది అంతే. వీడియో తీసే ఓపిక కూడా లేదు. నాకు ఈలోగా ఏమన్నా వీడియోలు అన్నీ వీడియోగ్రాఫ్ తీశారు కదా, వాళ్ళ దగ్గర ఏమన్నా దొరికితే కానీ వస్తే కానీ ఎంగేజ్మెంట్ వీడియో కూడా మీకు తర్వాత అయినా సరే పోస్ట్ చేస్తాను చుద్దరుకొని. అలాగే ఇంకా దీని తర్వాత 1x1 వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. పెళ్ళికి సంబంధించినవి ఎలా ఉన్నాయి, ఎలా సెట్ చేశాము, ఎలా చేసాము అన్నది కూడా నాకు వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ట్యాప్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి. ఇంకా జెంటల్ వైజ్గా పోయాలి అని అన్నారు. ఇంకా మాకు మగవాళ్ళు అయితే అసలు ఇంకెవ్వరు దొరకలా, ఎవరి పనిలో వాళ్ళు హడావుడిగా ఉన్నారు. ఎందుకంటే తెల్లవారితేనే ఇంకా పెళ్ళి అన్నమాట. ఇది ఆగస్టు 21 రోజు నైట్ టైంలో చేశామండి. ఇంకా 22నే మ్యారేజ్ కదా, అసలు మగవాళ్ళు ఎవ్వరు దొరకలేదు. ఇంకా పక్కన ఇంటి పక్కన వదిన అన్నాను కదా, వదిన వాళ్ళ ఆయన అన్నమాట. ఈ అన్నయ్య గారు ఒక్కళ్ళు ఉంటే ఆయన పిలుచుకొచ్చి వీళ్ళిద్దరితోనే జంటగా పోయించాము. ఇంకా మాకెవ్వరు జంట అనేది దొరకలేదు, ఎవరికి వాళ్ళే పనుల్లో బిజీగా ఉండిపోయారు. సో ఇంకా వదిన అక్క పోశారు, ఇంకెవరు లేరని. ఇంకా మేమే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోసామన్నమాట. పోసిన తర్వాత ఇంకా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా అస్తమానం వాయిస్ చెప్తే మీకు కూడా బోర్ అనిపిస్తుంది. కొంచెం చూస్తూ ఉండండి, ఎలా చేసాము ఏంటి అనేది చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. Thank you.